చాలా విధంగా చాలా మందికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే నా నిర్ణయం అయితే నేను సమర్థిస్తున్నాను, మూడు రాజధానులు ఉండటం కరెక్ట్. ఆ పొలాలు ఎవరు తీసుకున్నారో అన్నీ అందరికీ తెలిసినవి, కొత్తగా చెప్పి ఏం లేవు. అది బెనామీల పేరున వెళ్ళిపోయినాయి ఇవన్నీ. ఇప్పుడు దాని గురించి పోరాటం చేస్తున్నారు, చేయనివ్వండి ఎంతవరకు వస్తుందో చూద్దాం. రైతులకి జగన్ అని ఎప్పుడు సపోర్ట్గానే ఉన్నాడు. వెనకాల ఉన్న నాయకులు నడిపించేది అంతా కథ, అందరికీ అర్థమైంది. అది కొత్తగా చెప్పేదేం లేదు. ఇక్కడ రైతులకి నష్టపోయేది ఏమి లేదు, అందరికీ తగునాయం జరుగుతుంది. దాన్ని బట్టి అలాగ ముందుకెళ్తారు. చాలా బాగుంది ప్రస్తుతానికి అయితే, ఇంకా బాగా చేస్తాడని నమ్ముతున్నాను. రాజధాని చేయడం చాలా మంచిదే భయ్యా, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ప్లేస్ డెవలప్ అవ్వాలని కదా ఇంపార్టెంట్. ఇప్పుడు రాజధానిగా మనం విభజించలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు స్టార్టింగ్ మనం తమిళనాడు మనం కలిసి ఉండేవాళ్ళం, ఎందుకు విడిపోయాం? వాళ్ళు అప్డేట్ అయింది, మనం అప్డేట్ అవ్వలేదు, సో అలా విడిపోయాం. ఇప్పుడు మళ్ళీ మన హైదరాబాద్ సీమాంధ్ర అయ్యింది, ఎందుకు విడిపోయాం? వాళ్ళు అప్డేట్ అయింది, మనం అప్డేట్ అవ్వలేదు. సో రేపు పొద్దున్న ఇప్పుడు ఇండివిజువల్ త్రీ ప్లేసెస్ పెట్టాలనుకోండి, క్యాపిటల్స్ త్రీ క్యాపిటల్స్ పెట్టకపోతే ఒక క్యాపిటల్ డెవలప్ అవుద్ది. డెవలప్ అయినప్పుడు అప్పుడు ఏమంటారు, రాయలసీమలు మాకు కావాలంటారు, అప్పుడు విభజన స్టార్ట్ అవుద్ది. అలా ఎవరికి మళ్ళీ విడిపిడిని పోతుంది మొక్క ముక్క చేసుకోవడానికి. సో త్రీ క్యాపిటల్స్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే అన్నీ డెవలప్ అవుతాయి, ఒకటి డెవలప్ అవ్వడం కాకుండా. సో అదే ఒపీనియన్. త్రీ ప్లేసెస్ డెవలప్ అవుతాయి. సో డెవలప్ అవ్వడం వల్ల ఏదైనా అప్డేట్ అయ్యింటే కదా మన అందరిది. సో అది ఒక ప్లేస్ పెట్టడం కాకుండా త్రీ ప్లేస్ పెడితే బెటర్ అని ఒపీనియన్. అవునండి, ఎందుకు చేసి న్యాయం చేస్తారు వాళ్ళు, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు, ఎందుకంటే చెయ్యాలి, అది వాళ్ళ బాధ్యత. ఒకవేళ చేయకపోతే అడిగే హక్కు మనకు ఉంది, మనం అడగాలి. చాలా బాగుంది, విత్ ఇన్ షార్ట్ టైంలో మనకి గ్రామ వాలంటీర్స్ని స్వచ్ఛ వాళ్ళని అన్ని వాళ్ళని అమలు తెచ్చారు. ఇప్పటికొచ్చి ఏసీఏమైనా విత్ ఇన్ షార్ట్ టైంలో ఇన్ని స్టార్ట్ చేయలేదు. వచ్చిన వన్ ఇయర్లోనే మనం, వన్ ఇయర్ కూడా కాదు ఇంకా సిక్స్ మంత్స్ అయింది, వచ్చిన సిక్స్ మంత్స్లోనే మనకి ఇన్ని ఎస్టాబ్లిష్ చేసి అప్డేట్ చేసి ప్రతి సెకండ్ ఆయన యూజ్ చేసి ప్రతి సెకండ్ వాడి పథకాలు పెట్టి అభిప్రాయాలు తెలుసుకొని మాట్లాడి ఇప్పుడు ఆయన చేయాలని కూడా చేసేయచ్చు. విత్ ఇన్ షార్ట్ టైంలో ఏం చేయొచ్చు, ఆయన త్రీ క్యాపిటల్స్ పెట్టి ఆయన చేయొచ్చు. కాకపోతే ఎందుకు వెయిట్ చేశారు? మన ఒపీనియన్ కోసం కదా వెయిట్ చేశారు, ప్రజల్ని ఒపీనియన్ తెలుసుకొని కదా అన్ని విభజన చేస్తున్నారు. సో ఆయన మనకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఆ ఇంపార్టెన్స్ మనం యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ చేసుకొని మనం ఆయన సపోర్ట్ చేయాలి. బాగుంది బాబు, బాగా చేస్తున్నారు. కాకపోతే మాలాడు పేదవాళ్ళకి ఇంకా బాగా చూడాలి. మాకు భూములు పొట్టలు ఇల్లు అయిపోయి లేవు, ఇల్లు లేదు, ఆకలి లేదు, మాకు చెట్టు కింద ఉన్నట్టు ఉన్నాం. ఏమో ఈ పాలన చెప్పి మాకు ఇల్లు ఇప్పితే కూడి లేక చాలామంది చచ్చినారు. ఆ తిని బోయిన అనాథ బోయిన వల్ల పెట్టాడు, అది కూడా ఉండాగినాడు. అతను పొట్టో పెట్టి ఆ బోయిన పెడితే ప్రజలు బతకరా? ఎంత బాధపడతారు తెలిసిన ఎన్టీఆర్ హాస్పిటల్ ఎంతమంది తినేవారు మంచి వాళ్ళు. సెట్ అన్నా క్యాంటీన్ తీసేసినాడు, అతను పొట్టో పెట్టి సెంటనే ఆ క్యాంటీన్ ఎలా ఉంచితే ఎలా ఉన్నావు? ఎంతమంది కూడా చెడ్డపేరు అయిపోయాడు తెలుసా? అది పద్ధతి కాదు. అది ఎంత మంచి బాధపడుతున్నారు, ఎంతమంది ఏడుతున్నారు. ఈ పనులు లేక మేస్తులాలును కూలి పనులు లేక ప్రతి ఒక్కరు మౌడు బేదాలు కొట్టుకొని కొంత జనం చచ్చిపోయారు. మారిస్తే మంచిదే, మంచితనం చేసేవాళ్ళు ఎవరన్నా వచ్చి నిలబడితే మంచిదే కదా. మా బాగుపడు అతనే కూడా చేయమంతా, అతనే కూడా చెడ్డగా మనం చెప్పలేదు కదా. ఇప్పటికే అతను మనం చెడ్డగా చెప్పలేదు, ఇలా భోజనాలు తీసేయడం, పనులు లేక ఇబ్బంది పెట్టడం, జనాలు చచ్చిపోతున్నారని ఒకటే. అది తగ్గింది, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఆగిపోయింది. ఈ మధ్యన ఉన్న వాళ్ళు ఎక్కువ మోసం చేసి ఉన్నారు. అసలు వాళ్ళని పంపించినా మధ్యన వాళ్ళు మోసవాళ్ళు ఎక్కువ అంతే కదా. మధ్యన వాళ్ళు చేస్తారు కానీ అసలు ఏం చేయాలి, అతను బాగా పంపిస్తారు అక్కడి నుంచి. ఈ మధ్యన అంటే ఆటలాడించి ఉంటారు కదా నాయకులు, సైలెంట్ పియ్యాలి పక్కనే. అదే పాలసీ కొట్టిన ఎక్కువ ఉంటారు, వాళ్ళే మోసం చేస్తున్నారు, అక్కడి నుంచి బాగా పంపిస్తున్నారు. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.